गोपेशा गोपिका कान्ता राधा कांता स्तुे तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषपाना सुते देवी हरिप्रिये वा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः विष्णुपादाय कृष्णेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता भक्ति, स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्निशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्या प्रभु नित्यानन्द श्री अद्वैत श्री गदाधरा भक्त गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम हरे हरे ओम नमो भगवते वासुदेवा ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवा नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिके గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై మనము మూడవ స్కందము చర్చిస్తున్నామండి మూడవ స్కందములో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఈ రోజు మన శ్లోకము పద్నాలుగో శ్లోకమా మాతాజీ అవును మాతాజీ

నేను వివరించినట్లుగా భక్తి యోగపు అత్యున్నత స్థానమును బయటపడుట ద్వారా మనుజుడు ప్రకృతి ప్రభావమును అధిగమించి భగవాన్ని వలే దివ్య స్థితి అందు నెలకొనగలడు కపిల భగవాను చెప్తున్నాడు ఇప్పుడు నేను ఈ వివరించిన ఈ భక్తి యోగపు అత్యున్నత స్థానాన్ని ఎవరైతే పొందుతారో అప్పుడు ఏం చేస్తారండి మామూలు మనుషులు బద్దజీవులు మనలాంటి మామూలు మనుషులు కూడా ఈ ప్రకృతి త్రిగుణాల ప్రభావాన్ని అధిగమించి అంటే వాళ్ళ మీద త్రిగుణాల ప్రభావం ఉండదు త్రిగుణాలు ఏంటివండి సత్వ గుణాలు ఆ మూడు గుణాల ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు అలాంటి భక్తులకు ఏముంటదండి క్వాలిటీ భగవాను వలే దివ్య స్థితి ఎందు నెలకొని ఉండును అలాంటి భక్తులు భక్ దివ్య స్థితిలో ఉంటారంట అంటే భగవంతుడిలో ఉండే గుణాలు వాళ్ళలో కూడా వస్తాయి ఎవరిలో భక్తుల్లో భక్తిలో మనము ఆ భక్తి మన చేసే భక్తియుద్ద సేవ శ్రద్ధగా ఎంత శ్రద్ధగా చేస్తే అంతగా మనలో భగవంతుల్లోని గుణాలు మనలోకి వస్తాయన్నమాట భాష్యము దేవదేవుడగు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడనియు అతడు తప్ప సమస్తము భౌతిక సృష్టి అతడు తప్ప సమస్తము భౌతిక సృష్టి అంతర్గతమే అనియు గీతా భాష్యపు ఆది అందు శ్రీపాద శంకరాచార్యులు వారు నిరాకార సంప్రదాయపు తత్వవేత్తల నాయకుడు అంగీకరించరు సృష్టికి పూర్వము కేవలం నారాయణుడే కలడనియు బ్రహ్మదేవుడు కాని శివుడు కాని లేరనియు వేదవాంగ్మయం నందు ధ్రువీకరించబడినది అనగా కేవలం నారాయణుడే సృష్టి ప్రభావంలకు పరమైన దివ్య స్థితి ఎందు సదా నిలిచియుండును చాలా మంది ఆ శంకరాచార్యులు నిరాకార నిరాకారాన్ని మనకి బోధించారనమాట భగవంతుడికి ఆకారం లేదు అని అలాంటి శంకరాచార్యులే ఆయన ఏం చెప్పారండి ఈ భగవంతుడు నారాయణుడు తప్ప ఇంకా ఎవరైనా సరే మొత్తం ఇంకా ఏ దేవీ దేవతలైనా ఈ మొత్తం భౌతిక సృష్టి మొత్తం కూడా మిగిలిన మొత్తం ఏదైనా భౌతిక సృష్టిలోనికే వస్తుంది ఆయన మాత్రమే భౌతిక సృష్టికి పరంగా ఉంటాడు అని చెప్పారు ఇంకా వేదవాంగ్మయంలో వేదవాంగ్మయము అంటే వేదాలలో ఏం చెప్పారు అంటే బ్రహ్మ శివుడు తప్ప అందరూ కూడా సృష్టి ప్రభావములకు పరమైన దివ్య స్థితి ఎందుకు సదా సదా నిలిచియుడును వాళ్ళు కూడా ఈ సృష్టి పూర్వము లేరు సృష్టి పూర్వము బ్రహ్మ లేడు శివుడు లేరు కేవలం నారాయణుడు మాత్రమే ఉన్నారు ఆయన భౌతిక సృష్టికి పరంగా ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా దివ్య స్థితిలోనే నెలకొని ఉంటారు సత్వరజస్తమో గుణములు దేవదేవుని స్థితిని ప్రభావితం చేయజాలవు కనుకనే అతడు నిర్గురుడు అని భౌతిక గుణ వర్జితుడు అని పిలవబడినాడు ఇచట అదే విషయము కపిల దేవునిచ ధృవపరచబడినది విశుద్ధ యోగమున నెలకొనిన వాడు దేవదేవుని వలనే దివ్య స్థితి ఎందు నిలిచి ఉండగలడు గుణ ప్రభావము చే భగవానుడు ప్రభావితుడు కానట్లుగా అతని విశుద్ధ భక్తులు సైతము గుణములచే ప్రభావితులు కాకుందురు త్రిగుణముల చే ప్రభావితుడు కాని వానిని ముక్తాత్ముడు అనగా బ్రహ్మభూతుడు అందురు బ్రహ్మభూత ప్రశాంత ప్రశాంతాత్మ అనునది ముక్త స్థితి ఇక అహం బ్రహ్మోస్మి అనగా నేను ఈ దేహాన్ని కాదు అని భావము శ్రీకృష్ణుని భక్తిలో నిరంతరము నెలకొని ఉండడు మహాత్మునికే అది వర్తించును ఆ విధంగా అతడు దివ్య స్థితి ఎందున్న అడవును త్రిగుణముల ప్రభావమునకు అతడు పరుణిగా ఉండును ఏ విధంగా ఉంటారండి శుద్ధ భక్తులు గురించి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు మొత్తము భౌతిక సృష్టికి పరంగా ఉన్నాడు సృష్టి ఆరంభంలో ఉన్నది కేవలం భగవంతుడు ఆయనే నారాయణుడు ఆయనకు మూలమైన శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళు ఎలా ఉంటారు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉంటారు వాళ్ళ మీద త్రిగుణాల ప్రభావం పనిచేయదు ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులో వాళ్ళు కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటారు వాళ్ళ మీద కూడా శుద్ధ ఆ త్రిగుణాలు పనిచేయవు వాళ్ళు ముక్త ఆత్మలు అంటే ఈ భూమి మీద మనతో పాటే కలిసి జీవిస్తూ ఉన్న వాళ్ళు ముక్త ఆత్మలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతికమైన పరిస్థితులకి ఆ లోబడి ఉండరు అనమాట నిత్తు ఫోన్ అక్క దగ్గర ఉంది వాళ్ళు భౌతిక పరిస్థితులకి లోబడి ఉండరు ఇంకా వాళ్ళు ఏంటండి అహం బ్రహ్మోస్మి అంటే బ్రహ్మభూత ప్రశాంతాత్మ అంటే బ్రహ్మభూత స్థితిలో ఉంటారు అహం బ్రహ్మోస్మి అంటే అక్కడ మీనింగు నేనే దేవుణ్ణి అని చెప్పడం కాదు మనలో దేవుడి యొక్క అంశ ఉంది మనము దేవుడి యొక్క స్వరూపం ఆయనలో ఉన్న అంశనే ఉంది అదే నేను కానీ ఈ దేహం అనేది కాదు ఎందుకంటే వాళ్ళ మీద త్రిగుణాల ప్రభావం లేకపోవడం వలన వాళ్ళు ముక్తాత్ములు అని చెప్తున్నారు అనమాట భగవంతుల్లోని అన్ని గుణాలు వాళ్ళలో కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా త్రిగుణాలకు అతీతంగా దివ్య స్థితిలోనే నెలకొని ఉంటారు భగవాను లేదా భగవాను కల్పిత రూపమును ఆరాధించి అంత్యమున బ్రహ్మతేజమునందు లీనము కావచ్చు అనుట నిరాకారవాదులకు ఒక అపోహ భగవానుడి దేహకాంతి ఎందు లీనమగుట కూడా ముక్తియే ఈ విషయం గడిచిన శ్లోకమునందు తెలుపబడినది ఏకత్వము సైతము ముక్తియే అయినప్పటికీ అటువంటి ముక్తిని ఏ భక్తుడు అంగీకరింపబడు అంగీకరింపడు ఏలయన భక్తి యోగం నిలిచిన తక్షణమే గుణరీతి ఏకత్వము లభించుచున్నది అనగా అటువంటి గుణరీతి సమానత్వము అనగా నిరాకార ముక్తి యొక్క ఫలము సమానత్వం భక్తులకు లభించియే ఉండును దాని కొరకే అతడు ప్రత్యేకంగా యత్నించవలసిన అవసరం లేదు కనుకనే కేవలం విశుద్ధ భక్తియుత సేవ ద్వారా భక్తుడు గుణరీతిని భగవానితో సముడు కాగలనని ఇడ స్పష్టముగా తెలుపబడినది ఇప్పుడు మనము ఆ నిరాకారవాదులు ఏ విధంగా కోరుకుంటారంటే వాళ్ళు చేసే భక్తియుత సేవకి ప్రతిఫలంగా భగవంతుడి యొక్క దేహ కాంతిలో బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలనుకుంటారు బ్రహ్మజ్యోతి అంటే భగవంతుడి శరీరం నుంచి వచ్చే వెలుగే బ్రహ్మజ్యోతి ఎందుకంటే ఆ బ్రహ్మజ్యోతి అదే అయినప్పుడు ఎందుకు రూపం ఎందుకు కనిపించదు జ్యోతి కనిపిస్తుంది అంటే మనం మామూలుగా సూర్యుని చూస్తామండి సూర్యుని చూస్తుంటే మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుని చూస్తే ఏమనిపిస్తుందండి ఆ వెలుగు కనిపిస్తుంది కానీ సూర్య బింబాన్ని మనం చూడలేము అనమాట మన కళ్ళు అంత చేజస్సుని చూడలేము అదే మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే సూర్యుని మనం చూడగలుగుతాం అంటే ఏదైనా మనము చూడగలిగిన దానికంటే ఎక్కువ వెలుగు వస్తే అప్పుడు ఆ వెలుగు తరపా మనకు అందులో ఆకారం అనేది కనిపించదు అందుకే మిట్ట మధ్యాహ్నం అని సూర్యుడిని చూడలేము అదే విధంగా భగవంతుడు కూడా భగవంతుడి నుంచి వచ్చే ఆ వెలుగు ఆ ఎఫుల్యన్స్ ఎంత గొప్పగా కాంతివంతంగా ఉంటుంది అంటే ఆ వెలుగునే మనం సరిగ్గా చూడలేము ఆలో ఉన్న ఆకారం మనకి ఇంకా కనిపించదన్నమాట హాసిని నాకు ఒక లవంగం అమ్మా ఆ విధంగా ఆ ఆ వెలుగులో ఎవరు కూడా భక్తులు లీనమైపోవాలని అనుకోరు ఎందుకంటే ఇప్పుడు మనము భగవంతుడి భక్తులు ఏ విధంగా ఉంటారు ఎప్పుడైతే మనం భక్తియుత సేవ ప్రారంభిస్తామో మనము గుణరీతిన భగవంతుడితోని ఏకమవుతాం గుణరీతిన అంటే భగవంతుడిలో ఉండే గుణాలు మనలో కూడా ఉంటాయి లేష మాత్రంగా మనలో ఉంటాయి ఏ విధంగా మనం ఇంకా ఉన్నత స్థాయికి చేరకపోయినా కానీ మనం ఏ విధంగా ఉంటామండి ఇప్పుడు మనలో భగవంతుడి ఏ విధంగా నిత్యుడో మన ఆత్మ కూడా నిత్యమైంది ఆ భగవంతుడి ఆ పరమాత్మలో ఉండే గుణాలు మనలో కూడా కొంచెం ఉంటాయి నిత్యమైంది శాశ్వతమైంది ఆ మళ్ళీ ఆ ఆత్మకి ఏమేమి ఏమేం గుణాలు ఉంటాయి పరమాత్మకు ఉండే గుణాలు అన్నీ ఉంటాయి అది గుణరీత్యా మనం ఏకమే అయినప్పుడు ఇంకెందుకు మనం ఆ భగవంతుల్లో ఏకం అవ్వాలని కోరుకోవడం ఎప్పుడైతే మనం భక్తులమో అప్పుడు భగవంతుడితో గుణరీత్యా ఏకమే అయి ఉన్నాం ఇంకా స్పెషల్గా మనము భగవంతుడి బ్రహ్మజ్యోతిలో లీనం కావాల్సిన అవసరం అనేది లేదనమాట ఇంకా భగవంతుడి వి విశుద్ధ సేవలో ఉన్న నెలకొని ఉన్న భక్తుడు భగవంతు విశుద్ధ సేవలో నెలకొని ఉన్న భక్తుడు ఆయన భక్తియుత సేవ ద్వారా గుణరీతిన భగవాన్తో సముడు కాగలడని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది సముడు కాగలడు గుణరీతిన భగవంతుడితో సమానం అంటే ఎంత గొప్ప ఉన్నత స్థితికి భక్తులు చేరుకుంటారో చూడండి అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న ఆ భక్తులు మాత్రమే భగవంతుడితో గుణరీతిన సములు కాగలరు అన్నమాట నెక్స్ట్ అండి హాసిని ఎవరో బెల్ కొట్టారు నిషేవితేనా నిమిత్తేనా నిషే వితేనా నిమిత్తేనా వధర్మేనా మహియుసా మహిస క్రియ యోగేన శస్తేనా నాతిహింశ్రేణ నిత్యశహా మహామాన్వితులకు మహామాన్వితములకు తన స్వధర్మములను భక్తుడు ఎటువంటి భౌతిక లాభేష్ఠ లేకుండా నిర్వహింపవలేను అనవసరమగు హింస లేకుండా అతడు తన భక్తి కర్మలను క్రమముగా నెరవేర్చవలను దానికి భాష్యం చూద్దామండి ప్రభుపాదుల వారు చెప్పింది బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అనేడి సాంఘిక స్థితి అనుసరించి మనుజుడు తన స్వధర్మ పాలనము కావించవలెను మానవ సంగపు ఈ నాలుగు తరగతుల వారి స్వధర్మములు భగవద్గీత ఎందున వర్ణింపబడినవి ఇంద్రియ నిగ్రహము కలిగి సరళముగాను శుచిగాను భక్తులుగాను అగుట బ్రాహ్మణుల కర్మలు క్షత్రియులకు పరిపాలనోత్సాహము ఉండును యుద్ధ రంగమున వారికి భయం ఉండదు వారు దానశీలురై ఉందురు వైశ్యులకు వాణిజ్యము గోడరక్షణము వ్యవసాయం నవి కర్మలు స్వతహాగా అల్పజ్ఞులైన కారణమున శూద్రుడు ఉన్నత వర్గముల వారిని సేవింతురు ఇక్కడ మనము ఏ విధంగా ఎవరైనా సరే ఆ భక్తులు ఎటువంటి లాభేచ్ఛ లేకుండా వాళ్ళ కర్మలని అనుసరించాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి దానికి వివరిస్తున్నారు మనకి ప్రభుపాదుల వారు అసలు ఎలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు భౌతిక లాభం లేకుండా ఎలా పనులు కర్మలను చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇప్పుడు బ్రాహ్మణులుకి కొన్ని ధర్మాలు ఉంటాయి బ్రాహ్మణులు ఏ విధంగా ఆ వాళ్ళు ధనం సంపాదించడం కోసం కాకుండా వాళ్ళు కేవలం ఈ ము మిగిలిన మూడు తరగతుల వారికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే వాళ్ళ కర్మలు చేస్తూ ఉండాలి అలాంటి వాళ్ళకి పోషణ భారము ఈ క్షత్రియులు భరించాలన్నమాట వాళ్ళని పోషించే భారము ఆ విధంగా బ్రాహ్మణులు ఉండాలి క్షత్రియులేమో భారము మళ్ళీ వాళ్ళని అందరిని రక్షించడము దాన ధర్మాలు చేయడం క్షత్రియుల యొక్క బాధ్యత వైశ్యులేమో వ్యవసాయము వ్యాపారము చేయాలి ఈ శూద్రులేమో మిగిలిన అన్ని ఉన్నత వర్గాల వారికి సేవ చేయడం అనేది శూద్రుల యొక్క బాధ్యత అనమాట భగవద్గీత ఎందు నిర్ధారింపబడినట్లు విక్తుప్త ధర్మ నిర్వహణ ద్వారా మనుజుడు ఏ స్థితి ఏ స్థితి నుండైనను దేవదేవుని సేవింపవచ్చును స్వకర్మణ అనగా శ్రీకృష్ణ భగవాన్ని కేవలం బ్రాహ్మణులే అర్చించవలను కానీ శూద్రులు కాదనుట ముమ్మాండికి కానే కాదు గురుదేవుని లేదా భగవత్ ప్రతినిధి నిర్దేశమున స్వధర్మము వాంఛించుచు ఎవ్వరైనను శ్రీకృష్ణుని సేవింపవ సేవింపవచ్చును స్వధర్మమును ఆచరించుచు ఎవ్వరూ తమ స్వధర్మములు నీచమైనవి అని తరంపరాదు బ్రాహ్మణుడు తన మేధస్సును ఉపయోగించి భగవాన్ని సేవించవచ్చును క్షత్రియుడు తన యుద్ధ కౌశలం ఉపయోగించి భగవాన్ని సేవించవచ్చును అదే విధంగా అర్జునుడు ఈ రీతినే శ్రీకృష్ణుని సేవించెను అర్జునుడు గొప్ప యోధుడు వేద అధ్యయనమునకు గాని ఇతర గ్రంథ పఠనమునకు గాని అతనికి సమయం లేకుండెను ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవద్గీత ఎందు మనకు చెప్పారు ఎవరు ఏ వర్ణాల వాళ్ళకి ఏ విధమైన విద్యుక్త ధర్మాలు అనేవి ఉన్నాయని వాటిని మనుషుడు ఏ విధంగా ఆ ఏ విధంగా ప్రతిఫల ఆశించకుండా కర్మలు చేస్తూ ఉండాలి మళ్ళీ మనం చేసే కర్మలు అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆ ప్రీతి కోసం చేస్తూ ఆయనని మనము మన కర్మల ద్వారానే సేవించవచ్చు ఆ విధంగా కర్మల ద్వారా భగవంతుడిని సేవిస్తూ ఉంటే ఎవరిదేదో ఉత్తమ కర్మ మామూలుగా మిగిలిన కులాల వాళ్ళది ఆ తక్కువ కర్మ ఇది తక్కువ అది ఎక్కువ అనేది లేదనమాట బ్రాహ్మణుడు తన తెలివితేటల ద్వారా తన జ్ఞానం ద్వారా భగవంతుడికి సేవన చేస్తే క్షత్రియుడేమో ఆ విధంగా ఆయన శౌర్యంతో ఆయన ఆ శక్తితోనే భగవంతుడికి సేవ చేస్తాడు మళ్ళీ భగవంతుడి భక్తులకి సేవ చేస్తాడు క్షత్రియుడు వైశ్యుడు దాన ధర్మాలు చేస్తాడు అందరినీ పోషించే బాధ్యతని చూసుకుంటాడు వైశ్యుడు శూద్రుడేమో ఈ మిగిలిన భగవంతుడికి సేవ చేయొచ్చు మళ్ళీ భగవంతుడి భక్తులకు కూడా సేవ చేస్తాడు అనమాట శూద్రుడు అందుకని బ్రాహ్మణుడు గొప్పవాడు శూద్రుడు అదముడు అని చెప్పడానికి లేదు ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంది అందరికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట ఆ విధంగా మనము ఏ విధంగా అండి అర్జునుడు సేవ చేశాడు భగవంతుడికి ఏ విధంగా సేవ చేశాడు అర్జునుడు ఆయన యుద్ధం చేస్తూనే భగవంతుడికి సేవ చేశాడు ఏ విధంగా అంటే భగవంతుడు చెప్పిన దానిని ఆచరిస్తూ ఆయనకి యుద్ధం చేయాలని లేకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆయన ఆజ్ఞ మేరకు ఆయన యుద్ధం చేసి ఆయన ఆ విధంగా భగవంతుడికి సేవ చేశాడనమాట వ్రజధామం నందలి గోపికలు వైశ్యుల వంశమున జన్మించినట్టివారు ప్రజవాసులందరూ గోరక్షణ మందును వ్యవసాయం నందు నియుక్తులై ఉండి శ్రీకృష్ణుని తండ్రి యగు నంద మహారాజు మరియు అతని అనుయాయులందరూ వైశ్యులే వారందరూ చదువుకున్న వారు కానప్పటికీ ప్రేమతోనూ సమస్తమును అర్పించుటతోనూ శ్రీకృష్ణుని సేవింపగలిగిరి అదేవిధంగా చండాలురు అనగా శూద్రుల కన్నను నీచులు సైతము శ్రీకృష్ణుని సేవించిన సంఘట్లు పెక్కు కలవు తల్లి శూద్రులైనందున మహాత్ముడు వీధుడు సైతము శూద్రుడిగానే పరిగణింపబడినాడు భక్తి యోగం నందు నెలకొల్న వాడు నిస్సందేహంగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడినది భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవాను ప్రకటించిన జనులలో తారతమ్యములు లేవు అది ఇక్కడ చూద్దామండి ఫస్ట్ మనం వ్రజధామంలోని గోపికలందరూ గోపికలు గోపబాలురు అందరూ కూడా లేదు గోపికలు గోప బాలురు కూడా వాళ్ళు భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేశారనమాట ఎవరు కూడా భక్తియుత సేవ చేయకుండా లేరు ఏ విధంగా వాళ్ళు భక్తియుత సేవ చేశారు భగవంతుడికి అంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళ యొక్క వైశ్యులు వాళ్ళ యొక్క ధర్మం ఏంటిది వ్యవసాయం చేయడం గో సంరక్షణ గో సంరక్షణ అంటే గోవుల్ని చూసుకోవడం ఆ విధంగా వచ్చిన గో ఉత్పత్తుల్ని అమ్మడం ద్వారా మళ్ళీ ఆ గో ఉత్పత్తుల్ని ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా వాళ్ళకి వచ్చింది మొత్తం భగవంతుడికి సమర్పించే వాళ్ళు అనమాట ఆ విధంగా వాళ్ళు సేవన చేశారు వాళ్ళు ఏం ఎక్కువ పెద్ద బ్రాహ్మణులు కాదు వాళ్ళు పండితులు కాదు కేవలం వాళ్లకు ఉన్నది భగవంతుడికి సమర్పిస్తూ భక్తియుత సేవలో వాళ్ళని వాళ్లే భగవంతుడికి సమర్పించుకుంటూ వాళ్ళు భక్తియుత సేవ చేశారు ఆ వ్రజధామంలోని వ్రజవాసులు అందరూ కూడా ఇంకా కేవలము ఆ ఈ వైశ్యులే చెయ్యాలా బ్రాహ్మణులే దేవుడికి సేవ చేయాలా క్షత్రియులే చేయాలనేది లేదండి శూద్రులు కూడా భగవంతుడి యొక్క సేవ చేయొచ్చు విద్రుడు ఆ శూద్రుడి యొక్క తల్లి మాత గర్భంలో వాళ్ళు జన్మించడం వలన విదురుడు కూడా శూద్రుడిగానే పరిగణించబడ్డాడు కానీ ఆయన జీవితాంతం భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేశాడు ఆయన గొప్ప భక్తుడు కృష్ణ భగవానుడికి అందుకని శూద్రుడిని ఎవరు భగవంతుడి భక్తి చెయ్యొద్దు అని ఎవరు ఆపలేదు మళ్ళీ ఆయన ఆ భక్తిని భగవంతుడు స్వీకరించకుండా లేడనమాట శూద్రుడే కాకుండా అంతకంటే తక్కువ జాతి అయిన చండాలు కూడా భగవంతుడి భక్తియుత సేవ చేయొచ్చు అనమాట భక్తి యోగం నందు నెలకొనిన వాడు నిస్సందేహంగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడినని భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవాను ప్రకటించిన్నందున జనులలో తారతమ్యములు లేవు ఎటువంటి లాభేచ్ఛ లేకుండా కృష్ణ భక్తితో మిళితము కావించి వనరించినచో ఎవరి స్వధర్మమైనను మహిమాన్వితమైనది అటువంటి సేవను నిర్హేతుకముగాను నిరాక నిరాటంకంగాను సహజముగాను నిర్వహింపవలెను శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియమైన వాడు మనుజుడు తన శక్త్యానుసారం ఆ దేవదేవుని సేవించవలను అది ఏ విశుద్ధ మగు భక్తియుత సేవ మనము కనుక భక్తియుత సేవ చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ మనము ఖచ్చితంగా ఆధ్యాత్మిక స్థితికి చేరుతాము ఆధ్యాత్మిక స్థితికి ఆ చేరకుండా ఉండము ఎందుకంటే కృష్ణ భగవాను భగవద్గీతలో ఏం చెప్పారు మనము ఎలాంటి స్థితిలో ఉన్నా భక్తియుత సేవ చేస్తే మనం ఖచ్చితంగా భగవంతుని ఆ ధామానికి చేరుకోలేస్తాము భగవంతుడు మనలో ఏ విధమైన తారతమ్యాన్ని కూడా చూడడనమాట ఎటువంటి లాభ లాభేష్ట లేకుండా కృష్ణ భక్తులలో ఆ విధంగానే ఇంకా ఏ విధమైన మనం చేసే భక్తియుత సేవలు ఏది ఆశించకుండా మనం భక్తియుత సేవ చేస్తే వాళ్ళు చేసే సేవ ఏదైనా వాళ్ళ స్వధర్మం ఏదైనా ఖచ్చితంగా అది మహిమాన్వితమైంది చాలా గొప్ప సేవ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామానికి చేరగలరు వాళ్ళు భగవంతుడికి పరమ ప్రియమైన భక్తులు కూడా అన్నమాట దానినే మనం చేసే ప్రతి పనిలో భగవంతుడి యొక్క సేవగా చేయడము ప్రతి పనిలో భగవంతుడిని చూడడము అదే నిజమైన విశుద్ధ భక్తియుత సేవ అని చెప్పారండి ఇక్కడ ఈ శ్లోకమునందుగల మరి ఒక ముఖ్య పదము నాతిహింస్రేణ అనగా అనవసరమైన హింసతో లేదా బలితో అనున్నది హింసను కావింపవలసి వచ్చినచో భక్తుడైనను అవసరమైన దాని కన్నను అతిగా హింసను నరింపరాదు మాంసాహారం చేయవద్దని మాకు తెలుపుచు మీరు మాత్రము కాయగూర్లను భుజించురు అది మాత్రం హింస కాదా అనుచు కొన్ని మార్లు ప్రశ్నించుట జరుగుచుండను దానికి సమాధానం ఏమనగా కాయగూర్లను భుజించుట హింసయే కానీ వృక్షములు సైతము జీవమున్న కలిగి ఉన్న కారణమున శాకాహారులు సైతము ఇతర జీవులయడ హింస నురచినట్టు వారే భక్తి రహితులు గోవులను మేకలను ఇతర జీవులను భోజనార్థమై వధించుచుండ శాకాహారి అయిన భక్తుడు సైతము వధించు కార్యము ఉన్నట్టు వాడే కానీ విశేషంగా చెప్పబడిన దేవన జీవుడు మరొక జీవుని వధించుట ద్వారానే జీవించగలడు ఇది ప్రకృతి నియమం జీవో జీవస్య జీవనం ఒక జీవుడు ఇంకొక జీవునికి జీవనమై ఉన్నాడు కానీ మానవుడు మాత్రం అటువంటి హింసను కేవలం అవసరమైనంత వరకే చేయవలెను ఈ ప్రశ్న చాలా సార్లు వస్తుందండి ఎవరికైనా గాని మనము ఏం చెప్తాము మీరు ఆ జంతుబలి చేయొద్దు మాంసాహారం భుజించొద్దు అంటే మీరు తినే శాకాహారంలో హింస లేదా ఆ చెట్టుని ఆ కొమ్మని ఆ ఆనుకుని ఎన్ని సూక్ష్మ జీవులు పెరుగుతున్నాయి భూమిలోంచి ఒక తెంపి ఒక ఆలుగడ్డ తీస్తే దానికి ఎన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి మీరు అది తినట్లేదా అది హింస కాదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే హింస అనేది ఖచ్చితంగా హింసయే శాకాహారులు హింస చేస్తారు మాంసాహారులు చేస్తారు కానీ మాంసాహారుల హింస అనవసరమైన హింస అతి ఎక్కువ హింస అనమాట శాకాహారులది స్వల్పమైనది అది కూడా హింసే అయినా ఏం చెప్పారండి మన ప్రకృతి ఏ విధంగా డిజైన్ చేయబడింది ప్రకృతి అంటే జీవోజీవస్య జీవనం ఒక జీవియే ఇంకొక జీవికి జీవనాన్ని ఇస్తుంది అంతే కదండి అది మనకి చెప్తున్నారనమాట నువ్వు ఏ జీవికి ఆ హింస చెయ్యకుండా అనేది మనం జీవించలేము ఈ ప్రకృతి ఆ విధంగానే డిజైన్ చేయబడింది కానీ మనం చేసే హింస చాలా తక్కువగా స్వల్ప మాత్రంగా ఉండాలి అవసరానికి మించిన హింస అనేది చెయ్యకూడదు అది మనము చెయ్యకుండా ఉంటేనే అప్పుడే మనం భక్తియుత సేవలో ముందుకు వెళ్ళగలం అనమాట అవసరానికి మించి చేసే ఎవరైనా ఏదైనా హింస చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ భక్తి సేవా మార్గంలో పురోగమించలేరు అది కాదండి భక్తియుత సేవా మార్గంలో వాళ్ళు ఎలాగో పురోగమించలేరు కానీ భౌతికమైన జీవితంలో కూడా వాళ్ళు ఆ హింసా ప్రవృత్తి కారణంగా వాళ్ళకి తెలియకుండానే వేరే ఆ మనుషుల పట్ల ఆ ఎక్కువగా ఆ అటాచ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది ఆ వేరే వాళ్ళకి ఇబ్బందులకి బాధలకి స్పందించే గుణం తక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడు లోకం అలానే అయిపోయిందండి మన చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాధపడుతున్నా దానికి స్పందన అనేది కరువైపోయింది మనుషుల్లో ఆ విధంగా స్పందించే గుణం లేదు స్పందించే గుణం ఉంటే ఒకరికి ఒకరికి సహాయం చేసే గుణం అనేది వస్తుంది అనమాట ఆ గుణం అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఈ లోకంలో ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా శూద్రుడిగా మారిపోవడమే దానికి కారణం శూద్రుడిగా మారిపోవడం అంటే శూద్రులు ఏమన్నా తక్కువ వాళ్ళండి అంటే కాదు వాళ్ళు తినే ఆహారము వాళ్ళు చేసే ఆహార పలవాట్లు ఆ వాళ్ళలో ఆ విధంగా రజస్తమో గుణాలను పెంచుతాయి ఆ తమోగుణంలో ఉన్న జీవి ఈ ఈ మాంసాహారం తిన్న వాళ్ళు ఎక్కువగా తమో గుణంలో ఉంటారు తమో గుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ విషయాల్లోనే వాళ్ళు ఎలర్ట్ గా ఉండరు అనమాట వాళ్ళ జ్ఞానం తక్కువగా ఉంటుంది ఆ ఏ విషయంలోనూ ఆ కొంచెము ఆ స్పందించే గుణం చాలా తక్కువగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇబ్బందులకే వాళ్ళు సరిగ్గా స్పందించరు శూద్రులు ఇక బయటి వాళ్ళకి ఏం స్పందిస్తారండి తమో గుణంలో కేవలము తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ శరీరము శరీర అవసరాలకి ఎక్కువగా సుఖానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శరీర సుఖానికి అది కూడా వాళ్ళు ఏమన్నా కష్టపడరా అండి మరి శూదులు అందరికంటే ఎక్కువగా కష్టపడతారు కదా అంటే ఆ కష్టం ఎందుకు పడతారంటే ఆ శరీర సుఖం కోసమే అది ఈ రోజు నేను కష్టపడకపోతే ఈ శరీరం పోషింపబడదు అందుకని కష్టపడతారనమాట అనమాట తమోగుణం పెరిగిన వాళ్ళలో ఆ పక్కన జీవుల పట్ల స్పందించే గుణం ఆలోచించే గుణం అనేది చాలా తగ్గిపోతుంది అందుకని మనము సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి దానివల్ల కొంచెం జీవహింస ఉన్నా కానీ అది తప్పదు అని చెప్తున్నారు ఎందుకంటే అదే విధంగా మన ప్రకృతి అనేది డిజైన్ చేయబడింది భగవానికి అర్పితము కానట్టి దియును మనుజుడు భుజింపరాదు యజ్ఞ శిష్ట ంతహ యజ్ఞానికి అనగా దేవదేవునికి అర్పితమైన ఆహారమును భుజించుట ద్వారా మనుజుడు సర్వ పాపముల నుండి విడివడగలడు కనుకనే భక్తుడు కేవలం ప్రసాదమునే కేవలం ప్రసాదమునే భుజించుడు వృక్షజాతికి చెందిన ఆహార పదార్థములను భక్తుడు భక్తితో వసగినప్పుడు తాను వాటి వా వాణిని భుజించుచున్నానని శ్రీకృష్ణుడు పలికెను వనస్పతుల నుండి తయారు చేసిన ఆహార పదార్థములనే భక్తుడు శ్రీకృష్ణ భగవాను అర్పించవలని జంతువాంసంతో తయారు చేయబడిన ఆహారమును భగవాను కోరియున్నచో భక్తుడు దానిని వాడు కానీ ఆ రీతి చేయమని భగ దేవదేవుడు ఆదేశించలేదు భగవంతుడు చెప్పాడు సాత్వికమైన ఆహారాన్ని ఆ నువ్వు ఆహారాన్ని తయారు చేసి నాకు అర్పించి నువ్వు కూడా తిను నువ్వు నేను నేను కూడా దాన్ని స్వీకరిస్తాను అది కాయగూరలు పాల ఉత్పత్తులు వనస్పతులతోని ఏవైనా ఆహారాన్ని తయారు చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు కానీ జంతు మాంసాన్ని ఉపయోగించి ఆహారం చెయ్యమని కానీ అది నాకు అర్పించమని కానీ ఎక్కడ చెప్పలేదనమాట అందుకనే ఎంత శూద్రులైనా వాళ్ళకు కూడా తెలుసు అనమాట ఆ శూద్రులు ఏం చేస్తారండి ఆ ఆ జంతు మాంసాన్ని వండుతారు కానీ వాళ్ళు ఏం భగవంతుడికి అది అర్పించరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా ఏమన్నా పండగ రోజులు స్పెషల్ డేస్ లో ఏదైనా భగవంతుడిని పూజ చేయాలంటే వాళ్ళు కూడా ఆ రోజు ఆ మాంసాహారం తినరు కేవలం శాకాహారాన్ని తింటారు అదే వండి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు మాంసం అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే దేవుడు అది కోరుకోవడం లేదు మనము తప్పనిసరిగా హింస కావలే కావించవలసినదే అది ప్రకృతి నియమము కానీ ఆ హింసను మనం విచ్చలవిడిగా కావింపక కేవలం భగవాను చే ఆదేశించమైన ఉదాహరణకు అర్జునుడు సంహార కాండలో నియుక్తుడైనాడు సంహారము హింసయే అయినప్పటికీ కృష్ణుని ఆజ్ఞపై అతడు శత్రువుని వధించను అదే విధంగా భగవాను నిర్దేశించినట్లు అవసరమైనంత వరకే మనం హింస ఒనరించినచో అది నాతి హింస అనియే పిలువబడను హింస ఒనరించియే తీర తీరవలసినట్టు బద్ద జీవనమున ఉంచబడినందున మనం హింసని మానజాలము కానీ అవసరమైన దాని కన్నను లేదా భగవాన్చే ఆదేశింపబడిన దాని కన్నాను అధిక మగు హిం మాత్రము హింస మనము వనరింపరాదు హింస అనేది ఖచ్చితంగా అవసరము మన ప్రకృతి అదే విధంగా డిజైన్ చేయబడింది అందుకనే అర్జునుని ఇది హింస చేయను అని చెప్పినా అక్కడ ధర్మాన్ని రక్షించడం కోసం ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం భగవంతుడు హింస చేయమన్నాడు అందుకని అది అర్జునుడు చేశాడనమాట ఆ విధంగా భగవంతుడు ఎంత నిర్దేశిస్తాడో మనకు అంతవరకు హింస చేయడం అనేది తప్పనిసరి ఆ విధంగా తప్పకుండా అందరూ చేయవల్ చేసి తీరాల్సి ఉంటుంది అనమాట లేక ఎందుకంటే మనము ఈ బద్ధ జీవితంలో ఈ మనం ఉన్నాము ఈ భౌతిక లోకంలోకి మనం వచ్చాము అదే ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటే ఆ హింస కూడా చేయాల్సిన అవసరం అనేది ఉండదు नेक्स्ट् श्लोकम् अपि पदहार श्लोकमुद्दिष्ण्यादर्शनस्पर्शादर्शनस्पर्शा पूजास्तुत्यभिवन्दतै पूजा पूजास्तुत्यभिवन्दनये भूतेषु मद्भाववनया भूतेषु శ్లోకాల్లో కొంచెము వివరణ ఎక్కువ ఇచ్చారండి ప్రభుపాదుల వారు భక్తుడు మందిరమందలి విగ్రహములను నిత్యము గాంచుచు పాద పద్మములను స్పృజించుచూ పూజా సామాగ్రిని అర్పించుచూ సృతించవలను సత్వగుణమునందుండి వైరాగ్య పూరితమగు దృష్టిని కలిగి ఉండవలను ప్రతి జీవుని ఆత్మరూపునిగా గాంచవలను మనకి ఇక్కడ చెప్తున్నారండి ఏ విధంగా ఉండాలి ఆ మన భగవంతుని ఏ విధంగా అర్చించాలి పూజించాలి అది ఇక్కడ మనకి చెప్తున్నారండి మందిరమందలి స్త్రీమూర్తి అర్చనము భక్తుని కార్యములలో ఒకటి అది ముఖ్యముగా ఆరంభ దశలో ఉన్న వారికి ఉపదేశించబడినది ఆయనను భక్తిలో పురోగమించిన వారు సైతము దాన్ని తప్పించుకొనరాదు మందిరమందు భగవానుని సన్నిధిని సాధకుడు కాంచడి విధము భక్తి ఎందు పురోగించిన వాడు కాంచడి విధము నడుమ గొప్ప వ్యత్యాసం ఉండదు సాధకుడు విగ్రహము దేవదేవునకు భిన్నమైనదిగా దాని దానినతడు భగవాన్ని ప్రాతినిధ్యమని తలచుడు కానీ ఉత్తమ శ్రేణి భక్తుడు మందిర మందిలి శ్రీ విగ్రహమునే దేవదేవునిగా అంగీకరించను భగవాని మూల రూపమునకు మరియు మందిర మందలి అర్చారూపమునకు నడుమ అతడు ఎట్టి భేదమును గాంచడు భక్తి ఎందు భావస్థితికి చేరిన భక్తునికి అనగా భగవత్ ప్రేమ భక్తునికి దృష్టి ఆ రీతినే ఉండును కానీ సాధకుని విగ్రహారాధనము మాత్రం కర్మగా కొనసాగుచుండను మనము అర్చా విగ్రహాలని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము భక్తియుత సేవలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం అందరం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులు కంపల్సరీ విగ్రహారాధన చెయ్యాలన్నమాట విగ్రహారాధన చెయ్యకుండా మనము ఆ తప్పించుకోవడానికి లేదని చెప్తున్నారు ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా విగ్రహారాధన చెయ్యాలి కాకపోతే ఆ విగ్రహారాధన చేయడం వల్ల ఏం లాభం అండి అంటే భగవంతుడి ఆ ఇప్పుడు మనము ఒక్కొక్కసారి చూస్తాం కదండి మనము ఆ ఎంతో జ్ఞానం ఉంది కొంతమంది ఏమో ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ వాళ్ళ సెన్సెస్ మీద కంట్రోల్ ఉండదన్నమాట అనవసరంగా మాట్లాడము ఎక్కువగా మాట్లాడము ఆ కోపం ఎక్కువగా తెచ్చుకోవడము ఇలాంటి ఉంటే చూడండి ఈ మన మీద మనకే కంట్రోల్ లేని పరిస్థితి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సేవ చేయడం ద్వారా మనము ఆ మన ఇంద్రియాల మీద మన ఆ కోపతాపాల మీద ఆ లేకపోతే మన మెంటల్ ఇంబ్యాలెన్స్ మీద మనము కంట్రోల్ తెచ్చుకోలేస్తాం ఎప్పుడు భగవంతుడి యొక్క భక్తియుద్ధ సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ ఎలా చేయాలండి భగవంతుడు మా పక్కన లేరు కదా అంటే మనం భగవంతుడి యొక్క రూపాన్ని అర్చా విగ్రహం రూపంలో మనం మన ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఆయనకి సేవ చేయాలి చాలా మంది భగవంతుడి ఆ ఆర్చ విగ్రహం వేరు భగవంతుడి వేరు భగవంతుడు అక్కడెక్కడో ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్నారు మనకు అక్కడ మనం పోయి సేవ చేయలేక మనం రూపం పెట్టుకొని చేస్తున్నాం కానీ అది వేరు ఇది వేరు అనుకుంటారు కానీ భేదం ఏమీ లేదు కేవలము ఆ భక్తులు ఇంకా సాధన స్థాయి కూడా ఆ మొదలు పెట్టి సరిగా జ్ఞానం లేని వాళ్ళు మాత్రం ఎలా అనుకుంటారంటే భగవంతుడు వేరు భగవంతుడి యొక్క విగ్రహం వేరు అని కాదండి రెండు ఒకటే ఆ విధంగా విగ్రహానికి సేవ చేయడం వలన మనం భగవంతుడికి సేవ చేసినట్టు అవుతుంది దాని వల్ల మనలో ఉన్న అనేక కల్మశాల నుంచి మనం దూరం అయ్యి ఆ మన మనస్సు శరీరం రెండు కూడా మనం చెప్పినట్టుగా వింటూ అవి అన్ని కూడా నిగ్రహించే స్థితిలో ఉంటాయి అన్నమాట ఆ నిగ్రహాన్ని పొందుతాయి మన ఆ భౌతికమైన ఇంద్రియాలు మళ్ళీ మన మనసు కూడా భక్తుడు చేసడి పనులలో శ్రీ విగ్రహారాధనము ఒకటి సుందరముగా అలంకరింపబడిన శ్రీ విగ్రహమును కాంచుటకు అతడు ప్రతిదినము మందిరమున కేగును భక్తి శ్రద్ధలతో పాద పద్మములకు ప్రణమిల్లి పుష్పాదులు అర్పించి స్థుతించును భక్తి ఎందు పురోగమించుటకు అదే సమయమున అతడు ఇతర జీవుల జీవులను దేవదేవుని అంశములుగా అనగా ఆధ్యాత్మిక స్ఫులింగములుగా గాంచవలను భగవానితో సంబంధము గల ప్రతి దానిని అతడు గౌరవించవలెను ప్రతి జీవుడును అంశగా భగవానితో మూల సంబంధమును కలిగి ఉన్న కారణమున జీవులందరూ సమాన ఆధ్యాత్మిక అస్తిత్వం నిలిచి ఉన్న వారిగా గాంచుటకు అతడు యత్నించవలను మనము ఆ మా మార్నింగ్ మంగళహారతికి వెళ్ళినా దర్శన ఏ విధంగా ఉంటుందండి మందిరానికి వెళ్తే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆ అలంకరించబడి ఉంటుంది ఆ విగ్రహం చూస్తే ఏ విధంగా అనిపిస్తుందంటే భగవంతుడి యొక్క అందమైన రూపాన్ని చూసినప్పుడు ఆ ఈ భౌతికమైన లోకంలో మనం చూసే ఈ అందమైన రూపాలన్నీ కూడా అసలు అందమైనవేనా అది కూడా ఒక అందమైన ఈ భగవంతుడి యొక్క రూపం ముందు అనిపిస్తుంది అనమాట ఆ విధంగా భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితమైన మనము ఈ భౌతిక లోకంలోని ఏ భౌతికమైన సుఖానికి మనం ఆకర్షితం కావన్నమాట అందుకని మన ఇస్కాన్ మందిరంలో మా శ్రీల ప్రభుపాదుల వారు అలాంటి పద్ధతిని తీసుకొచ్చారు ఇంతకు ముందు భగవంతుడి విగ్రహాలని ఏదో పూలమాల వేసి వీలైతే వస్త్రాలని వేసి అలంకరించే వాళ్ళు కానీ అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత అనేది మన ఇస్కాన్ మందిరంలో ఎక్కువగా ఉంటుంది అనమాట అది శ్రీల ప్రభుపాదుల వారే ఆ విధంగా మనకి అలాంటి సంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు భగవంతుడి శ్రీ విగ్రహం ఒకసారి చూస్తే ఇంకా ఈ భౌతికమైన లోకంలో ఇంకా ఏం అవసరం ఉంది ఇంతకు మించిన అందమైన రూపం ఎక్కడ ఉంది ఎవరైనా ఆ అందమైన నగలు వేసుకున్న అందంగా అలంకరించుకున్నట్టు చూసిన భగవంతుడి విగ్రహాన్ని చూస్తే ఇంతకు మించిన అందం ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అనిపిస్తుంది ఆ విధంగా మనం మందిరానికి వెళ్ళాలి భగవంతుడిని దర్శించాలి దర్శించి ఆయనకి భక్తియుత సేవ చెయ్యాలి ఆ విధంగా మనము ఆ భగవంతుడికి పాదాలకు నమస్కరించడము ఆయనకు పూలని సమర్పించడము ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయడము ఇవన్నీ కూడా ఆ మనం భక్తిలో పురోగమించడానికి మనకు అనుకూలిస్తాయనమాట భక్తిలో పురోగమించడానికి ఏదో కేవలం వెళ్ళామా ఒక కొబ్బరికాయ కొట్టామా అది ఆఫర్ చేయించుకున్నామా దేవుడికి ఇచ్చామా అది తీర్థం తాగామా వచ్చామా అన్నట్టు కాకుండా భగవంతుడి మందిరానికి వెళ్తే ఏం చేయాలో చెప్తున్నారు మనం భక్తితో భగవంతుడి యొక్క రూపంలోని ప్రతి అణువుని పరిశీలించాలి ఆ రూపాన్ని మన మనసులో ముద్రించుకోవాలి ఆ ముద్రించుకొని మనం ఇంటికి వెళ్ళి భగవంతుడి జపం చేస్తుంటే ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేయాలి మనం పూలతోని భగవంతుడిని అలంకరించడం చూడాలి వీలైతే మనమే అలంకరించాలి ఆ విధంగా మనము కేవలం ఆ విధంగా చేయడమే కాకుండా భగవంతుడితో సంబంధం ఉన్న ప్రతిదాన్ని కూడా గౌరవించాలి భగవంతుడితో సంబంధం ఉన్న పువ్వునైనా ఆకునైనా అలంకరణ వస్తువునైనా అక్కడ ఉన్న పూజారినైనా అక్కడ ఉన్న భక్తులనైనా కూడా ప్రతి ఒక్కడిని మనము గౌరవించాలి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా భగవంతుడితోనే సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి భగవద్గీత ఎందుకు తెలుపబడినట్లు పండితుడైన వాడు బ్రాహ్మణుని శూద్రుని సూకరమును శునకమును గోవుని సమానముగా కాంచు కేవలం తొడిగే అటువంటి దేహమును అతడు గాంచడు బ్రాహ్మణ తొడుగును లేదా గోవు తొడుగును లేదా సూకర తొడుగును గాంచగా దేవదేవుని అంశమైన ఆధ్యాత్మిక స్ఫులింగమునే అతడు గాంచును ప్రతి జీవుని భగవాణి అంశగా గాంచని భక్తుడు ప్రాకృత భక్తునిగా ప్రార్థి భావించబడును అతడు ఆధ్యాత్మిక స్థాయి పూర్తిగా నెలకొన్ని వాడినే అగును పైగా భక్తి ఎందు అత్యంత స్థానమున ఉన్నట్లుగా భావించబడును అట్టి వాడు స్త్రీ విగ్రహమును మాత్రము పూర్తి గౌరవ మర్యాదలు నొసగును ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి మన చుట్టూ ఉన్న ఈ లోకంలో అనేక జంతువుల్ని చూస్తాము మనుషుల్ని చూస్తాం అనేక భగవంతుడి యొక్క సృష్టిలోని అనేక జీవుల్ని చూస్తాం చూసినప్పుడు మనము అన్ని జీవులలో కూడా మనకి భగవంతుడి యొక్క రూపమే కనిపించాలి మిగిలినది ఒక సూకరము ఒక పంది జన్మైనా ఒక మనిషి జన్మైనా ఈ కేవలం ఈ తొడుగు మాత్రమే వేరు కానీ లోపల ఉండే ఆత్మ ఒకటే దానికి ఏ విధంగా ఆ జీవి ఆ శరీరాన్ని వదిలే సమయంలో ఏ విధమైన ఆలోచన ఉన్నదో అలాంటి కర్మ ఎత్తవలసిన అవసరం వచ్చింది ఆ అలాంటి జన్మ ఎత్తాల్సిన అవసరం వచ్చింది కానీ ఆ అది కూడా జీవే నేను కూడా జీవే అది ఎప్పుడు మనిషిలాగా వస్తుందో లేకపోతే నేను ఎప్పుడు అలాంటి జంతువులాగా జన్మ తీసుకుంటానో తెలియదు ఎవరికి అందుకని ప్రతి ఒక్క జీవికి మనం సమానంగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ ఒక్క జీవిని బాధ పెట్టద్దు తూలనాడొద్దు మనము ప్రతి జీవిలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని దర్శించాలి అంటే ఆత్మని దర్శించాలి అని చెప్తున్నారండి ఇక్కడ ఆ విధంగా ఆధ్యాత్మిక స్థాయి ఎందు ఉన్న భక్తుడు భక్తి ఎందు అత్యంత అల్పస్థానమున ఉన్నట్టుగా భావింపబడును అట్టివాడు శ్రీ విగ్రహమును మాత్రము పూర్తిగా గరి గరవ గౌరవ మర్యాదలు వసకుడు ఒకవేళ ఎవరైనా బా ఆ విధంగా భగవంతుణ్ణి ఆ అంశగా జీవిని బాధించక భావించకపోతే వాళ్ళు ఆ అల్ప స్థాయిలో ఉన్నవాళ్ళు అనమాట ఉన్న ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు శ్రీ అయినా సరే వాళ్ళు శ్రీ విగ్రహానికి గౌరవ మర్యాదలు ఇస్తారు కానీ ఆ జీవులు అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటి అని వాళ్ళు భగవంతుడి స్వరూపగా భావించలేరు అనమాట వాళ్ళు స్థాయిలో ఉన్న భక్తులు ఈ విధంగా చూస్తే మనం అందరం కూడా ఇంకా ఆ విధంగా చూడలేకపోతే మనం కూడా అల్ప స్థాయిలో ఉన్న భక్తులతోనే సమానం అనమాట జీవులందరి ఆధ్యాత్మిక అస్తిత్వ స్థాయిలో గాంచలేను ప్రతి ఒక్కరితోనూ సాంగత్యము నిరప ఆ భక్తుడు అభిరుచిని కలిగి ఉండును పెద్ద పులి కూడా భగవాని ఆదేశమే అని తలచుచు దానిని మనం కౌగులించుకోము కదా భగవానితో దానికి ఆధ్యాత్మిక సంబంధం ఉన్నను మనం అట్లు కావింపము అనగా కృష్ణ భక్తిని వృద్ధి వృద్ధి కావించుకుని వారితోనే మనము సాంగత్యమును కలిగి ఉండవలను ప్రతి ఒక్కళ్ళని ఆధ్యాత్మిక స్థాయిలో చూడాలి ప్రతి ఒక్కళ్ళలో జీవుల్నే చూడాలి శరీరం చూడకూడదు అని చెప్పి మనం పోయి పెద్ద పులినో ఒక పెద్ద పామునో పోయి ఆ ఒక భక్తుడినో లేకపోతే భగవంతుడినో దగ్గరికి తీసుకున్నట్టు మనం తీసుకుంటామండి అది అది మనకి తెలుసు అది భగవంతుడిలో ఉన్న జీవ జీవే ఆ జీవిలో ఉన్న ప్రతి జీవిలో ఉండే అంశనే అందులో ఉన్నా కానీ ఆ జీవి అజ్ఞానంలో ఉంది నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుణ్ణి అని తెలుసుకునే స్థితిలో ఆ జీవి లేదు అందుకని ఆ జీవికి ఉన్న జ్ఞానాన్ని బట్టే మనం వాళ్ళతోని వ్యవహరించాలన్నమాట ఇప్పుడు ఉన్నతులైన బ్రాహ్మణులతోని శూద్రులతోని ఒకటే విధంగా వ్యవహరించం కదండి అంటే వాళ్ళని తూలనాడకూడదు కానీ వాళ్ళ జ్ఞానం వీళ్ళ జ్ఞానం వేరు వేరు వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ స్థరం వేరు అలాంటప్పుడు అదే విధంగా వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇస్తాము అదే విధంగా జీవులు కూడా అంతే అనమాట వాళ్ళు ఇంకా ఆ జీవులన్నీ కూడా మేము భగవంతుడి యొక్క నిత్య దాసులం అని తెలుసుకునే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళని ఏ ఎంత వరకు చూడాలో అంతవరకే చూడాలి భగవంతుడి యొక్క ఆ ఆంశగా ఆత్మగా చూడాలి కానీ పొయ్యి మనం పక్కనే కూర్చొని దాన్ని హక్ చేసుకోకూడదు అనమాట పెద్ద పుల్ని మనము కూడా భగవంతుడి యొక్క భక్తులతోనే సాంగత్యాన్ని నెరపాలి భగవంతుడి భక్తులు కాని వాళ్ళు ఆ భక్తులతో మనము ఫ్రెండ్షిప్ అనేది చెయ్యకూడదు మనము కృష్ణ భక్తి భావన కలిగినట్టి వారులకు సహకారం చేయుచు ప్రత్యేక గౌరవమును వసకబడవలను ఇతర జీవులను నిస్సందేహంగా భగవదంశలే అయినను చైతన్యము ఇంకను మరుగుపడి ఉండి కృష్ణ భక్తి భావన వృత్తి కానందున వారి సాంగత్యము మనము త్యజించవలను ఇక్కడ ఏం చెప్పారండి ముఖ్యంగా ఇప్పుడు ఇదే అంశాన్ని చెప్తున్నారు ఏదైనా ఒక జీవి భగవంతుడి యొక్క నిత్య సేవకుడు నేను భగవంతుడి భక్తుని అని అని తెలుసుకోలేని స్థితిలో ఉంటారో ఆ జీవికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానిపోయి పక్కన కూర్చొని హక్ చేసుకోకూడదు అనమాట అదే విధంగా అలాంటి జీవులు భగవంతుడిని ఆ నమ్ముతారు భగవంతుడికి పూజ చేస్తారు కానీ నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని అనే తెలుసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు అనమాట అలాంటి వాళ్ళతోని ఆధ్యాత్మిక సంబంధాన్ని మనం కలిగి ఉండకూడదు సంబంధాన్ని కలిగి ఉండకూడదు మళ్ళీ ఇంకే విధంగా ఉండాలండి అతని గుణంగా అతడి గుణం సరిగ్గా లేకపోతే అంటే ఆయన కృష్ణ భక్తి భావనలో లేకపోయినా సరే అలాంటి వాళ్ళతోని మనము సాంగత్యం చేయకూడదని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్పారనమాట విష్ణువుని దేవదేవునిగా అంగీకరించిన ప్రతి దానిని వైష్ణవునిగా భావించవలేదు కానీ వైష్ణవుడైన వాడు దేవతల సమస్త సద్గుణాలను తమ ఎందు పెంపొందించుకొనవలేను కేవలం వైష్ణవుల సాంగత్యంలోనే ఉండాలి బ భగవంతుణ్ణి ఆ భగవంతుడే అన్నిటికీ మూలమని తెలుసుకొని ఆయన దాసులమని తెలుసుకొని ఆయన భక్తియుత సేవ చేయగలిగే వైష్ణవుల సాంగత్యంలోనే మనం ఎప్పుడు కూడా ఉండాలి అంతేగాని ఆ భక్తుల సాంగత్యంలో మనం ఉండకూడదు అప్పుడే వాళ్ళు మనం వైష్ణవులుగా భావించబడతాం కానీ వైష్ణవుడైన వాడు సమస్త సద్గుణములను ఎందే పెంపొందించుకున్నామే ఆయన ఆ ఈ భగవంతుడిలో ఉండే గుణాలని ఆయన భక్తియుత సేవ ద్వారానే ఆయనంత ఆయనే పెంపొందించుకోవాలన్నమాట సత్వేన అనుపదమునకు శ్రీధర స్వాముల వారు అయిన అర్థమును అసగునుచు అది ధైర్యేణ అనుపదమునకు పర్యాయ పదము అయి ఉన్నది అనగా భక్తిని ప్రతి ఒక్కరూ గొప్ప ధైర్యముతో నిర్వహించవలెను ఒకటో రెండో యత్నములు విఫలమైన కారణమున భక్తిని ఎవరూ త్యజించక కొనసాగించవలెను భక్తుడు పరమోత్సాహముతో నుండి ధైర్యముతోనూ నిశ్చయముతోనూ భక్తిని నిర్వహించవలెనని శ్రీల గ్రూపగోస్వామి స్వామి ధృవీకరించి నేను భక్తిలో నెలకొని ఇంటిని కనుక శ్రీకృష్ణుడు తప్పక నన్ను కరుణించును అని నిశ్చయము వృద్ధి అగుటకు ధైర్యం ఎంతో అవసరం సఫలత్వము నొందుటకు మాత్రము భక్తుడు విధి నియమాలను భక్తి సేవలో నిర్వహించవలను ఆయన శ్రీధర స్వాముల వారు ఏం చెప్తారండి సత్వేన సరి అయిన అర్థము ధైర్యైన అది పదముకు పర్యాయ పదమనం అంటే సత్యమైన అంటే ధైర్యం అనే పదానికి పర్యాయ పదం అనగా భక్తుని ప్రతి ఒక్కరూ గొప్ప ధైర్యముతో నిర్వహింపవలేను ఏదో మనము భక్తి సేవ చేస్తున్నాము మన బయటి వాళ్ళ నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఏదో ఒక అపోజ్ వస్తుంది అనమాట నువ్వేం అవసరం నీకు ఈ వయసులోనే అవసరమా ఇప్పుడు ఇది ఇంత అవసరమా ఏకాదశి చేయడం అవసరమా పొద్దున్నే లేవడం అవసరమా అని మనని వెనక్కు లాగుతూ ఉంటారు కానీ ఆ లాగే వాళ్ళందరినీ ముందుకు తోసుకొని పోయి మనము ఆ భక్తియుత సేవ చేయాలి ఆ విధంగా సేవ చేయాలి అని ఉండడానికి మనకు ధైర్యం కావాలి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన భక్తి మనం చేయాలంటే ధైర్యం కావాలండి చాలా మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాటిస్తారు పాటించడానికి కూడా సిద్ధపడతారు కానీ ఎక్కువగా ఎట్లా ఆలోచిస్తారండి ఏమనుకుంటారో వాళ్ళు ఏమన్నా అంటారేమో అనే ధైర్యం అన్నమాట ఆ ధైర్యం మన మనసులోకి వస్తే మన చుట్టుపక్కల వాళ్ళు మన రక్త సం సంబంధికులే మనని వెనక్కు పట్టుకొని లాగుతారు వీలైనంత వాళ్ళ సాంగత్యంలో ఉండకూడదు ఒకవేళ సాంగత్యంలో ఉన్నా కానీ అది ధైర్యంతో ఉండాలన్నమాట రూపగోస్వామి ఈ విధంగా చెప్పారు నేను భక్తులతో నెలకొని ఉంటుందని శ్రీకృష్ణుడు తప్పక నన్ను కరుణించును అని నిశ్చయమును వృద్ధియగుడు ధైర్యం ఎంతో అవసరము సఫలత్వంటకు మాత్రము భక్తుడు విధి నియమానుసారము ఇత సేవ నిర్ణయించవలము నిర్వహించాలి మనము ధైర్యంగా ఉండాలి నేను భక్తియుత సేవ చేస్తున్నాను ఖచ్చితంగా భగవంతుడు నన్ను కరుణిస్తాడు అనే ధైర్యం మనకు ఉండాలి ఆ ఆ ధైర్యం ఒకటే కాదండి ఇంకా ఆయన మీద నమ్మకం కూడా ఉండాలి ఇప్పుడు పక్కన వాళ్ళు లాగుతున్నారు కానీ ధైర్యంగా భక్తియుత సేవ చేస్తున్నాము కానీ నేను ఎంత చేస్తున్నా నాకు ఫలితం వస్తుందంటారా అనే అపనమ్మకం ఉండకూడదు ఖచ్చితంగా భగవంతుడి మీద ప్రేమ భక్తి మళ్ళీ నమ్మకము ధైర్యము ఈ మూడు ఉంటేనే భక్తియుత సేవలో మనము ముందుకు వెళ్ళలేస్తాము అదే విధంగా ఇవన్నీ పాటిస్తూ విధి నియమాలను పాటించాలి ఏ విధంగా మనము ఆ భక్తి సేవలో ఏమేమి విధి విధానాలు పాటిస్తామో అవన్నీ కూడా మనము పాటించాలన్నమాట అప్పుడే మనము ఆ విధంగానే మనం భక్తియుత సేవని చెయ్యగలం ఆ విధంగానే భక్తియుత సేవ చెయ్యాలి అని చెప్పారండి ఇక్కడ హరే కృష్ణ మాతాజీ సమరైజ్ చేస్తారా మాతాజీ మతజీ మనం ఏం తెలుసుకుందామంటే కేవలం అంత నారాయణుడే శంకరాచార్యుడు కూడా నిరాకారవాది అయినప్పటికీని ఆయన ఒకే ఒకే ఒక విషయం చెప్పాడంటే చెప్పండి మాతాజీ ఎస్ మాతాజీ మాతాజీ కేవలం అంత నారాయణుడే శంకరాచార్యుడు కూడా దేవాది దేవుడు నిరాకార వాదుడు అయినప్పటికీ కూడా దేవాది దేవుడు ఉన్నాడన్న విషయాన్ని చెప్పాడు అంటే వీళ్ళు మా భగవంతుడు త్రిగుణాలకి పరంగా ఉంటాడు అని అంటే కృష్ణ డివోటీస్ అందరికి వినిపిస్తుందా అండి మాతాజీ మీకు వినిపిస్తలేదా మాతాజీ చాలా చిన్నగా వినిపిస్తుంది మాతాజీ అవునా ఇప్పుడు మాతాజీ ఇప్పుడు అంతే ఉంది మాతాజీ అదేంట మాతాజీ నేనైతే అయితే జోరుగానే మాట్లాడుతున్నా వేరే వాళ్ళ కూడా అట్లా చాలా చాలా తక్కువగా వినిపిస్తుందా మాతాజీ లేదండి మామూలుగానే ఉంది ఓకే అంటే వీళ్ళు త్రిగుణాలకి పరంగా ఉంటారు అని అయితే భగవంతుడు సృష్టి ఆరంభంలో భగవంతుడు మాత్రమే ఉన్నాడు అని శుద్ధ భక్తులు కూడా శుద్ధ భక్తులకి కూడా త్రిగుణాలకి వాడు కూడా అతీతంగానే ఉంటారు అని తెలుసుకున్నాము వీడు ముక్త ముక్త ఆత్మలు అని దాని గురించి కూడా అహం బ్రహ్మాస్మి అని అంటే మనము దేహం మన దేహం యొక్క స్వరూపులము అని అర్థము అని తెలుసుకున్నాము అయితే నిరాకార వాడు మాత్రం బ్రహ్మజ్యోతిలోనే లీనం కావాలని అనుకుంటారు అయితే వాళ్ళు గుణరీత్యాది సమానం కాగలదు కాలేదు అని చెప్పాము స్వధర్మాలను స్వ స్వ స్వధర్మాలను లాభాపేక్ష లేకుండా కర్మలు చేయాలని తెలుసుకున్నాము ఆ నీటిలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఏ విధంగా అయితే ఏర్పడ్డాలో వాళ్ళ వాళ్ళ కర్మలను వాళ్ళు లాభాపేక్ష లేకుండా చేయాలి అని తెలుసుకున్నాం వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చాలి వాళ్ళు చేస్తున్నావా మన కర్తలు ఆ విధంగానే మన కర్మలు కూడా ఆ విధంగానే ఉండాలి అని తెలుసుకున్నాము ఏమి చేసినా గానీ భగవంతుని యొక్క ప్రీతార్థం మాత్రమే చేయాలి అని తెలుసుకున్నాము అయితే శూద్రులు కూడా కేవలము బ్రాహ్మణులే కాదు శూద్రులు అంటే ఇక్కడ వాళ్ళు కూడా అన్ని కర్మలు కరెక్ట్ చే చేయవచ్చు అని తెలుసుకున్నాము దానికి ఎగ్జాంపుల్ విద్రుడి గురించి తెలుసుకున్నాము అదే విధంగా స్త్రీల ప్రభుపాదలు ఏం చెప్తారంటే భక్తి సేవ చేయాలి స్పష్టంగా దేవుని చాలా మంచిది శాస్త్రంగా నమస్కారం చేయాలి భక్తితో మనము భక్తితోనే వాళ్ళకి చేయాలి పువ్వుతో పువ్వులతో అలంకరించాలి అన్ని గౌరవించాలి అని తెలుసుకున్నాము అన్ని జీవులు కూడా ఆత్మ అన్ని జీవులకు కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి ఎవరిని బాధ పెట్టకూడదు తులనాడకూడదు ప్రతి జీవి యొక్క ఆత్మను కూడా గౌరవించాలి అని అంటే ఎవరైతే ఈ విషయాలను అలా చేయరో వాళ్ళు అల్ప జీవులు అవుతారని తెలుసుకున్నాము హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఎస్ మాతాజీ ఇప్పుడు వినిపిస్తున్నా మాతాజీ కొంచెం లేదు మాతాజీ ఈ రోజు ఎందుకో మీది కొంచెం నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం లోగానే వినిపిస్తుంది అవునా మాతాజీ వేరే వాళ్ళకి వినిపిస్తుంది అండి చూద్దాం కరెక్షన్ చేస్తాము సో చెప్పాను మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఎవరికైనా ఏమన్నా